వస్తారా, తోడుగా ఉందాం వస్తారా, రండి విందాం. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంత చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతుంటే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలు ఇచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో, మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రులతో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తృటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? అంటూ గత 2-3 నెలల నుంచి ప్రోగ్రామ్ చేపడుతున్నాం మా అనంతపురం జిల్లాలో. దానికి మా పార్టీ ఆఫీస్ నుంచి మహేందర్ రెడ్డి గారు, ప్రభాకర్ రావు గారు వచ్చి అనంతపురం నుంచి దాదాపు ఒక అనంతపురం జిల్లా నుంచి దాదాపు ఒక 25 మందిని ప్రెసిడెంట్ టీమ్ గా సారథి గారికి వెళ్ళి కలిసాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర. సో దాని తర్వాత మహేందర్ రెడ్డి గారు, ప్రభాకర్ రావు గారి రావడంతో జనంలో జనసేన అంటూ 14 కాన్ఫరెన్స్ లో మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాము. దాని తర్వాత మండలాలకి వెళ్ళాము, మండలాల్లో కూడా జనంలో జనసేన ప్రోగ్రామ్ చేస్తాము. ఇప్పటికీ 63 మండలాల్లో దాదాపు మండలానికి ఒక 20 మంది మెయిన్ కార్యకర్తలుగా కూడా గుర్తించడం జరిగింది, ఆ కారు కూడా చెప్పడం జరిగింది. అలాగే గత 10-15 రోజుల ముందు మా పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మన కోటా చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది. ఆయన అతి వేగంగా వితిన్ 1-2 మంత్స్ స్పాన్ లో మాకు బూత్లు కావాలని చెప్పి కోరుకున్నారు. చెప్పారు, మా అనంతపురం జిల్లా నుంచి టోటల్ 14 కాన్స్టిట్యూషన్స్ కానీ అన్ని బూత్లకి అందరూ ఐడెంటిఫై చేయండి, ఎందుకంటే చాలా మంది అభిమానులు ఐడెంటిఫై చేయండి, ఎవరైతే పార్టీ కోసం ఖర్చు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దాని తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేసుకుంటూనే వెళ్తున్నాము. సో దాదాపు ఒక 50% దాకా బూత్ కమిటీలు ఫినిష్ అయ్యాయి. ఇంకొక 15 డేస్ లో టోటల్ ఆల్ బూత్ 14 కాన్స్టిట్యూషన్స్ మొత్తం ఫినిష్ చేసి పార్టీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరగడం ఏంటంటే, అనంతపురం టౌన్ లో ప్రతి ఒక్క డివిజన్ లో మేము జనంలో జనసేన అంటూ వెళ్తున్నాము. సో దాదాపు ఒక 50 డివిజన్ల దాకా కవర్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ 1-2 మంత్స్ అది మొత్తం కవర్ చేసి మా పార్టీ బలోపేతం చేసుకుని, పార్టీ నిర్మాణం దశలో మా పార్టీని బలోపేతం చేసుకుని ముందుకెళ్తాము. మూడో డివిజన్ వేణుగోపాల్ నగర్ జనసేన కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరియు ఇక్కడికి వచ్చిన అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరు మరీ మరీ చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.
మననే గత రెండు మూడు నెలల ముందు నుంచి జనంలోకి జనసేన అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మన పార్టీ ఆఫీసర్ స్టేట్ లీడర్స్ మహేందర్ రెడ్డి గారు, ప్రభాకర్ రావు గారు అందరు వచ్చారు. సో ప్రతి ఒక్క మండలం తిరిగాము. అసలు 9 చూసాం, 14 చూసాము. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఏరియా ఇది. మెగా ఫ్యామిలీ అంటే ప్రేమించే వాళ్ళు ఇక్కడ చాలా చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి చాలా స్ట్రాంగ్ గా పనిచేసి, గట్టిగా పనిచేసి ముందుకు తీసుకెళ్దామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఏరియా గురించి చెప్పాలంటే మన జీవి రమణ సార్, సార్ చాలా థ్యాంక్స్ సార్, మీరు ముందుకు రావడంతో మా పార్టీ చాలా బలవంతం అవుతుంది. ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ పెద్దలు చాలా మంది ఉన్నారు. మీరు కొంచెం ముందు పెడితే మా లాంటి యువకులకు కానీ మా లాంటి మా ప్రెసిడెంట్ టీమ్ అందరికి కానీ మేము చాలా బాగా పనిచేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరియు మన సాయికి, విజయ్కి వీళ్ళు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ సాయి అండ్ విజయ్. అది చేసే సంకల్పంలో అది ప్రతి ఒక్కరికి అది తోడు రావాలన్నమాట. వాళ్ళు చేసినటువంటి మేము చేయాలి 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 అని ఒక సంకల్పం ఏదైతే వాళ్ళు జనసేన కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఖబర్దారు, గుర్తు పెట్టుకోండి. 2019 వచ్చిన ఎగిరే జెండా జనసేన జెండా ఈ రోజు టీడీపీ అధికారంలోకి వస్తే కేవలం టీడీపీ కార్యకర్తలు పనులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ అధికారంలోకి వస్తే కేవలం వైఎస్ఆర్ కార్యకర్తలకే పనులు జరుగుతున్నాయి, జనసేన అధికారంలోకి వస్తే జనాలందరికీ పనులు జరుగుతాయని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని మేము 2.5 గంటల కలిసినప్పుడు శశి గారు చెప్పినట్టు ఫ్యాన్ ఏంటి వాటర్ ఇవ్వండి, అసలు మాకు ఆయన అంత రెస్పెక్ట్ ఇచ్చారంటే ఆ రోజు మేము లైఫ్ ఇచ్చేసాం పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఈ రోజు ఆయన వచ్చి అడిగిన అడకపోయినా ఆయన కోసం మేము చేసే పని ఎలా ఉంటుందంటే మా తల తగ్గి వెనికి పడాలి తప్ప కింద అడుగులైతే మాత్రం ముందుకే. 2019 జనసేనని ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జెండా ఎగరే వచ్చే వరకు జనసేన కార్యకర్తలమైన మేము మా భుజ స్కంధాల మీద జనసేన పార్టీని మోసుకుంటూ 2019 పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మేము ఆర్మీసర్లో పోరాడుతూ మా ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ఉద్దేశపూర్వక నమస్కారాలు. జై జన ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆయనకు చాలా మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు, యాక్చువల్గా వేరే కాన్స్టిట్యున్సీలో కూడా. కానీ అన్న మేము 3rd డివిజన్లో ఈరోజు మీ వెంట వస్తాము, మా డివిజన్ ఖచ్చితంగా రావాలా అంటే నా కోరికను మన్నించి వెంటనే స్పందించి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అన్నకు తోడుగా ఉంటామంటూ మీ అందరికి కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మా డిజైన్ నుంచి ఒకటే, ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఎగిరేసే తీస్తాం. దాంట్లో ఏం సమస్య ఉన్నా ఏం చేసినా ఖచ్చితంగా మేము మా క్యాండిడేట్ని గెలిపించుకొని ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో మా జెండా ఎగురుతుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇలాంటి చక్కని వాతావరణంలో ఇలా జనసేనాన్ని కలపడం చాలా శుభప్రాయం. మన సాయి గారికి, విజయన్న గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఇంతమందిని కలిపి ఇంత ఆర్గనైజ్డ్గా చేయడం. ఇలాంటి ప్రోగ్రాంలు మనం చాలా రోజుల నుంచి చేస్తున్నాం, ప్రతి డివిజన్లో కూడా వరుణ్.